అటుకుల కూల్ డ్రింక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అటుకులు రాగి అటుకులు అరటిపళ్ళు వేయించిన పల్లీలు పాలు టూటీ ఫ్రూటీ వేయించుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలు చెర్రీస్ సో అన్ని ఇంగ్రీడియెంట్స్ రెడీగా ఉన్నాయి కానీ చాలా వెరైటీగా ఉన్నాయి రెసిపీ ఎలా చేయొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేయలేం అంతే సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పాన్ పెట్టేయండి ప్రవీణ ఓకే కొన్ని కొన్ని ఇంగ్రీడియెంట్స్ చూస్తే ఈ ప్రాసెస్ ఇలా ఇలా ఎల్తది అని అర్థమవుతది కొన్ని అసలు ఛాన్స్ లేదు దీనికి ఛాన్స్ లేదు అవునా చాలా ట్రెడిషనల్ పాత డ్రింక్ ఇది అన్నమాట కేరళ సైడ్ ఎక్కువ చేసుకుంటారు అలాగే మంగళూరులో ఎక్కువ చేసుకుంటారు సో ఇలాంటిది మనం ఎందుకు చేయలేదు ఇన్ను ఇప్పటి వరకు సూపర్ సో అటుకులు కొద్దిగా ఫ్రై చేద్దాం ఓకే అటుకులు చూడగానే చిన్నప్పుడు డేస్ గుర్తొస్తాయి అప్పుడు అటుకులు చాలా తీయగా ఉండేవి ఇప్పుడు రావాలి కదా వేగంగానే ఇది రాగి అటుకులు ఎందుకంటే ఇవి కాస్త పల్చగా ఉంటాయి కదా అందుకని లేట్ గా వేసుకోవచ్చు మామూలు అటుకులతోనే చేస్తారు నేను కొద్దిగా రాగి అంటే సమ్మర్ కి ఇంకా కూల్ ఎఫెక్ట్ అవుతుంది అందుకని ఇది కూడా వేసేసి కాసేపు కలిపేసి ఆఫ్ చేసేయండి ఇక ఆ వేడికి అది క్రిస్ప్ అవుతాయి అన్నమాట అట్టిపళ్ళు మనం కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి ముందట నుంచి చేసుకొని పెట్టుకుంటే నల్లగా అవుతాయి కదా అందుకని అప్పటికప్పుడే చేసుకోవాలి ఆఫ్ చేసేయండి కాస్త పండిన అట్టిపళ్ళు అయితే మంచిది బాగుంటుంది బాగుంటుంది ముందట నుంచి మనం చేసుకొని పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి కదా అప్పటికి అరటిపళ్ళు కానీ యాపిల్ కానీ మనం అప్పటికప్పుడే చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలంటే కొద్దిగా నలిపేద్దాం మరి మిక్సీలో వేసి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా క్రంచి అక్కడక్కడ మనకి ఇవి తగులుతున్నా బాగానే సో ఇప్పుడు ఏంటంటే ఇది పంచదారతో పాటు కొద్దిగా ఈ యాలకులు వేసి నేను పౌడర్ చేసాను అవి కూడా వేసుకో వేసుకుంటూ మనం కొద్దిగా పేస్ట్ చేసుకో ఇంకొక అరటిపళ్ళు మనకి చిన్నది యాలకుల అరటిపళ్ళు అనే వస్తుంది చిన్నగా ఉంటాయి అవి అవి కూడా బాగానే ఉంటాయి అన్నమాట ఆ స్మెల్ బాగుంటుంది ఈ పర్టికులర్ ఈ డ్రింకులు చిన్న చిన్న అరటిపళ్ళు పంచదార హైదరాబాద్లో ఉంటాయి యాక్చువల్గా అటు సైడ్ అన్ని అవే అరటిపళ్ళు అంటే అవే చిన్న కాయలే ఇక్కడ మనకు అవైలబిలిటీ తక్కువ కదా అవును అవును పంచదార పౌడర్ పంచదార వేయంగానే కాస్త పలచగా అయిపోతుంది సో ఇప్పుడు మనం ఇది అయిపోయింది ఇప్పుడు మనం అసెంబుల్ చేసుకోవడం గ్లాస్లోనే డైరెక్ట్గా అసెంబుల్ చేసుకోవడం ఓకే ఫస్ట్ ఏంటంటే ఈ అరటిపళ్ళు పేస్ట్ గ్లాసులో ఇది చల్లగా సర్వ్ చేయాలా చల్లటి పాలు కూడా వేసుకొని తాగాలన్నమాట అంత మళ్ళీ దీని మీద ఈ వేయించిన పల్లీలు పొట్టు తీసేసాం పైన అలాగే డ్రై ఫ్రూట్స్ సో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు ఇప్పుడు మనం వేయించుకున్న అటుకులు కొన్ని టూటీ ఫ్రూట్ పాలు చల్లటి పాలు ఓకే ఇంకొక లేయర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా గుడ్ పెట్టుకోవాలి పర్వాలేదు నో ప్రాబ్లం అటు ఇటు అయినా నో ఇష్యూ పల్లీలు పల్లీలు డ్రై ఫ్రూట్స్ అటుకులు వేయి టూటీ ఫ్రూటీ ఇప్పుడు పాలు పెట్టాలి కదా ఫ్రిడ్జ్ లో కాసేపు పెట్టి తింటే అటుకులంతా నానిపోయి చాలా బాగుంటుంది అన్నమాట ఫైనల్ గా ఏంటంటే కొద్దిగా ఇంకా కొద్దిగా టూటీ ఫ్రూటీ అలాగే చెర్రీస్ వేసుకోవచ్చు
బనానా ఇంకో చేద్దాము సేమ్ మనం బనానా ఇసుకుంటాం ఫస్ట్ లేయర్ అంటే ఈజీ అన్నమాట సమ్మర్ లో చాలా హెల్తీగా అంటే ఊర్కే కూల్ డ్రింక్స్ ఇప్పుడు ఎలాగో తాగనివ్వట్లేదు మీరు పిల్లలందర్నీ ఇట్లా ఏదైనా వాళ్ళకి డిఫరెంట్ గా మీరు ప్రెజెంట్ చేసి కలర్ఫుల్ గా బాగుండేలా చేస్తే అబ్బా ఇది ఏదో బాగుంది అనుకొనైనా తాగేస్తారన్నమాట పిల్లలందరికీ బనానా ఇష్టమే కదా సో అందుకని బనానా బేస్ తీసుకున్నాం బనానా ప్లేస్ లో ఏం బాగుంటుంది లేదు బనానా లేకపోతే మ్యాంగో తీసుకోవచ్చు మ్యాంగో కూడా అలాగే సపోటా సపోటా కానీ ట్రెడిషనల్ గా ఇది ట్రెడిషనల్ రెసిపీని ఎంత క్రియేటివ్ గా ఉంది చూడండి కదా అవును చాలా క్రియేటివ్ గా బాగుంది సో వేరుశనగ పప్పులు తర్వాత డ్రై ఫ్రూట్స్ అండ్ ట్యూటీ ఫ్రూటీ ఇంకా అన్ని మనం చాలా టైం పాస్ కి తినే ఫుడ్ అంతా ఉందన్నమాట దీనిలో అంటే ఇష్టంగా తింటాం వేరుశనగపప్పు పాలు ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది నానిపోయిన తర్వాత అది కూడా ఒక క్రీమీ లాగా అయిపోతుంది అన్నమాట ప్రవీణ గారు చల్ల చల్లగా అటుకుల కూల్ డ్రింక్ రెడీ రెడీ ఓకే అటుకుల కూల్ డ్రింక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అటుకులు రాగి అటుకులు అరటిపళ్ళు వేయించిన పల్లీలు పాలు టూటీ ఫ్రూటీ వేయించుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలు చెర్రీస్ అటుకుల కూల్ డ్రింక్ తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అటుకులు వేసి ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత రాగి అటుకులు కూడా వేసి కొంచెం ఫ్రై చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరటిపండు వేసి స్మాష్ చేసుకోవాలి తర్వాత పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లో అరటి పండ్ల పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలి తర్వాత వేయించిన పల్లీలు వేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించిన అటుకులు రాగి అటుకులు రెండింటిని వేసిన తర్వాత కొద్దిగా టూటీ ఫ్రూటీ వేసి పాలు పోసి మళ్ళీ దానిపైన అలాగే లేయర్ లేయర్ గా వేసుకుంటూ వెళ్ళాలి అంతే ఎంతో రుచికరమైన అటుకుల కూల్ డ్రింక్ రెడీ